డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో అపోలో డీన్ ఆల్ఫీ ఫెడ్ అగస్టన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక సిబిఐ కోర్టును ఏర్పాటు చేసి ఈ కేసులో మృతురాలికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించే విధంగా చట్టాల్లో సవరణ తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్, అసోసియేట్ రమ్య, వైద్య సిబ్బంది, అపోలో హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. The entire doctors community is losing hope that the security forces, the police, the law, nothing is offering the doctors any protection. Probably because the number of doctors is a very small number and we don't count for anything. We counted during COVID. At that time everybody was very happy with the work we did. Nobody cared at that time that we were working 24/7, we were dying, we were exposed to all kinds of viral load. Nobody cared about us. They were happy that somebody is doing the work. But when a crisis situation comes, when one of our colleagues has been murdered like this, where is the community support for us? Look at who is sitting here. Only my doctors and my students are here. Where is the community support? Who are we treating every day? We are treating the community. Where is the support for us? Who is going to stand up with us for this? These are all difficult questions, and I think I don't want to say so and so and X and Y and Z are the reasons for this. Clinics lo konni ekaka patients care jarugutundi konni insecurity jarugutundi security konni akra ikka konni incidents ayindi konni lady doctors ki ayindi Kolkata lo jarigindi Kolkata ఒక ఫీమేల్ డాక్టర్ను అటాక్ చేసి వాళ్ళకి చచ్చిపోయినారు, అంటే మర్డర్ చేసినారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారము వాళ్ళకి రేప్ చేసినారు, వాళ్ళని కొన్ని లెగ్ బోన్స్ ఫ్రాక్చర్ చేసినారు, వెజైనా టేప్ చేసినారు, లిప్స్ బ్రెస్ట్ అన్ని డ్యామేజ్ చేసినారు. ఇది కంప్లీట్ డెమోనిక్ డ్రీమ్ అని చెప్పి, అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్ లేదు. వాళ్ళు డాక్టర్స్ నర్సెస్ వల్ల కొన్ని ఫిలింలు చూస్తారు కదా, కొన్ని డాన్సర్లు అట్లా అట్లా కొన్ని ఇమేజ్ పెట్టుకున్నారు పబ్లిక్. ఆ ఇమేజ్ వచ్చింది ఎందుకంటే కొన్ని డాక్టర్లు ఓపెన్గా